ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ బుధవారము చెల్లా విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడలా బోధించుచుండిరి మొదటి పట్టణము అపోసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఆనాటి నుండి ఎరుషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను అపోసులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్ర నలు మూలలకు చెల్లా చెదరైరి కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసిరి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి అయినను సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా చొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చి రాచిరంపాన పెట్టుచు చెరసాలలో వేయించుచుండెను చెల్లా చెదురైన విశ్వాసులు సువార్తను ఎళ్ల ఎడలా బోధించుచుండిరి ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సియాను గూర్చి అతటి ప్రజలకు ప్రకటించుచుండెను ప్రజా సమూహములు ఫిలిప్ బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచూ అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచూ బయటకు వచ్చెను పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు సకల జనులారా ఆనందముతో ప్రభుని సుధింపుడు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభైవ వచనము వరకు అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు నా తండ్రి నాకు వసుగు ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును వాణిని నేను ఎన్నడును త్రోసివేయను ఏలయనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపినవాణి చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాణి చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక